ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద అత్యాచారాలు అఘాస్త్యాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆడపడుచులంటే రోజు పేపర్ చూస్తే తెల్లవారు జామున ఏదో ఒక సంఘటనతో హృదయాలు కలిచి వేసేటటువంటి విధంగా సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పరిపాలన ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని కూడా గాలికి వదిలేసి ఎక్కడ కూడా ఎటువంటి పట్టింపు లేకుండా కేవలం రాజకీయంగానే పోలీస్ ని ఉపయోగించుకుంటుందే తప్ప వాళ్ళకి రక్షణ కోసం ప్రజల తాలూకా ధనమాన ప్రాణ కాపాడడానికి కోసం మాత్రం ఎక్కడ సరైన విధంగా పనిచేయట్లేదు అనేది ఈ రోజు వాస్తవంగా తేలుతున్నటువంటి విషయం. 3 సంవత్సరాల్లో అనేక సంఘటనలు జరిగాయి. ప్రతి జిల్లాలో కూడా వయస్సుతో కూడా లెక్క లేకుండా చిన్నారుల మీద కూడా ఎన్నో దాడులు జరుగుతున్నా సరే కనీసం చీమ కుట్టినంతకు కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఒక్క రకమైనటువంటి స్పందన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఏం మాట్లాడినా సరే ఇమీడియట్ గా జైలుకు పంపించండి, అక్రమ కేసులు పెట్టండి అని చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం కళ్ళ ఎదుట ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు ఈ రోజు ఆశ్చర్యంగా ఉంది. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు, స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ బయటనే ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు ఎవరికి కూడా శిక్షించలేదు. ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా ఒక ఎస్సీ మహిళ మీద ఒక అఘాత్యం జరిగితే దాని మీద ఎటువంటి పట్టింపు లేదు. నిన్న కూడా మనం చూసాం విజయవాడలో ఒక హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అది కూడా ముగ్గురు కలిసి చేస్తే ఏ రకంగా స్పందిస్తున్నారో మంత్రులందరూ కూడా మనం చూస్తున్నాం. ఆ విజయవాడ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి సాక్షాత్ ఒక హోమ్ మినిస్టరే ఎప్పుడు జరిగింది, ఈ రోజు తేదీ ఏంటి, ఏ రకంగా జరిగింది అని చెప్పి పక్క వాళ్ళందరినీ కూడా తెలుసుకుంటుందనంటే ఎంత దృష్టి ఈ యొక్క సమస్యల మీద పెడుతున్నారో మన అందరికీ కూడా తెలుస్తుంది. ఇది పూర్తి శాతం వైఫల్యం. ఇదంతా కూడా రాష్ట్రం ఒకప్పుడు అభివృద్ధిలో పోటీ పడేది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొట్టుబడుల్లో పోటీ పడేది, దేశంలో నెంబర్ వన్ గా నిలిచేది అభివృద్ధిలో, ఈ ప్రోగ్రెస్ లో, మరి జీడిపి గ్రోత్ లో, ఇలా ఎన్నో విషయాల్లో దేశంలో నెంబర్ వన్ గా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసే ఈ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు మహిళల మీద దాడుల మీద, అత్యాచారాల మీద, ఎస్సీల మీద దాడుల మీద, అలాగే భూ కబ్జాల మీద వీటన్నిటిలో నెంబర్ వన్ గా తయారు చేశారని అంటే మరొక బీహార్ రాష్ట్రాల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఎక్కడా కూడా ఒక పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉంది అనేటటువంటి ధైర్యం ఒక ఆడపడుచుకి గాని ఒక సామాన్యుడికి గాని ఎక్కడా కూడా లేదు. ఈ రకంగా గాని కొనసాగితే ప్రజలు అందరూ కూడా తన తాలూకా జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయంతో కుంగి కుసించిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా నిలబడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి పసుపు కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద అత్యాచారాలు అఘాస్త్యాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆడపడుచులంటే రోజు పేపర్ చూస్తే తెల్లవారు జామున ఏదో ఒక సంఘటనతో హృదయాలు కలిచి వేసేటటువంటి విధంగా సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క పరిపాలన ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని కూడా గాలికి వదిలేసి ఎక్కడ కూడా ఎటువంటి పట్టింపు లేకుండా కేవలం రాజకీయంగానే పోలీస్ ని ఉపయోగించుకుంటుందే తప్ప వాళ్ళకి రక్షణ కోసం ప్రజల తాలూకా ధనమాన ప్రాణ కాపాడడానికి కోసం మాత్రం ఎక్కడ సరైన విధంగా పనిచేయట్లేదు అనేది ఈ రోజు వాస్తవంగా తేలుతున్నటువంటి విషయం. 3 సంవత్సరాల్లో అనేక సంఘటనలు జరిగాయి. ప్రతి జిల్లాలో కూడా వయస్సుతో కూడా లెక్క లేకుండా చిన్నారుల మీద కూడా ఎన్నో దాడులు జరుగుతున్నా సరే కనీసం చీమ కుట్టినందుకు కూడా ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఒక్క రకమైనటువంటి స్పందన కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఏం మాట్లాడినా సరే ఇమీడియట్ గా జైలుకు పంపించండి, అక్రమ కేసులు పెట్టండి అని చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం కళ్ళ ఎదుట ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు ఈ రోజు ఆశ్చర్యంగా ఉంది. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడు, స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ బయటనే ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు ఎవరికి కూడా శిక్షించలేదు. ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా ఒక ఎస్సీ మహిళ మీద ఒక అఘాత్యం జరిగితే దాని మీద ఎటువంటి పట్టింపు లేదు. నిన్న కూడా మనం చూసాం విజయవాడలో ఒక హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అది కూడా ముగ్గురు కలిసి చేస్తే ఏ రకంగా స్పందిస్తున్నారో మంత్రులందరూ కూడా మనం చూస్తున్నాం. ఆ విజయవాడ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి సాక్షాత్ ఒక హోమ్ మినిస్టరే ఎప్పుడు జరిగింది, ఈ రోజు తేదీ ఏంటి,
ఏంటి ఏ రకంగా జరిగింది అని చెప్పి పక్క వాళ్ళందర్నీ కూడా తెలుసుకుంటున్నానంటే ఎంత దృష్టి ఈ యొక్క సమస్యల మీద పెడుతున్నారో మనందరికీ కూడా తెలుస్తుంది ఇది పూర్తి శాతం వైఫల్యం ఇదంతా కూడా రాష్ట్రం ఒకప్పుడు అభివృద్ధిలో పోటీ పడేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొట్టుబడుల్లో పోటీ పడేది దేశంలో నంబర్ 1 గా నిలిచేది అభివృద్ధిలో ఈ ప్రోగ్రెస్ లో మరి జీడీపీ గ్రోత్ లో ఇలా ఎన్నో విషయాల్లో దేశంలో నంబర్ 1 గా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసే ఈ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు మహిళల మీద దాడుల మీద అత్యాచారాల మీద ఎస్సీల మీద దాడుల మీద అలాగే భూ కబ్జాల మీద వీటన్నిటిలో నంబర్ 1 గా తయారు చేశారు అంటే మరొక బీహార్ రాష్ట్రంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది ఎక్కడా కూడా ఒక పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉంది అనేటటువంటి ధైర్యం ఒక ఆడపడుచుకి గాని ఒక సామాన్యుడికి గాని ఎక్కడా కూడా లేదు ఈ రకంగా గాని కొనసాగితే ప్రజలు అందరూ కూడా తన తాలూకా జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయంతో కుంగి కుసించిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ తరపున మేము అందరం కూడా నిలబడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి పసుపు కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా ఇటువంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సరే